అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సాయం చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒక్కోసారి చిన్న సాయం కూడా ప్రాణాలను కాపాడే పెద్ద ఆధారం అవుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, శుక్లపక్షం ఏప్రిల్ 28, 2023, శుక్రవారం. తిథి అష్టమి, సాయంత్రం 4:01 వరకు, తదుపరి నవమి. నక్షత్రం పుష్యమి, ఉదయం 9:53 వరకు, తదుపరి ఆశ్లేష. యోగము శూలము, ఉదయం 9:39 వరకు, తదుపరి గండము. కరణం భవ, సాయంత్రం 4:01 వరకు, తదుపరి బాలవ. తెల్లవారుజామున 5:12 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం మధ్యాహ్నం 12:20 చంద్రాస్తమయం రాత్రి 1:37 అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:05 వరకు. యమగండం మధ్యాహ్నం 3:15 నుండి 4:51 వరకు. గుళిక కాలం ఉదయం 7:20 నుండి 8:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 9:07 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:20 వరకు. వర్జము రాత్రి 12:14 నుండి 2:02 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 9:08 నుండి 9:53 వరకు. తిరిగి సాయంత్రం 4:51 నుండి 5:23 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:59 వరకు. ఏప్రిల్ 28 శుక్రవారం. ఈరోజు ఉన్న తిథి అష్టమి, సాయంత్రం 4:00 వరకు ఉంది తదుపరి నవమి. అష్టమి నవమిలను మనం శుభకార్యాలలో వినియోగించము. ఇక శుక్రవారం అష్టమి తిథితో దగ్ధయోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. ఈరోజు ఉదయం 9:53 వరకు ఉన్న పుష్యమి నక్షత్రం మంచి నక్షత్రమే గాని తదుపరి ఆశ్లేష చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. కాబట్టి ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్తం ఉంటే గనుక తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. ఈరోజు నుంచి కొంతకాలం జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతాను, కాబట్టి ప్రతిరోజు మిస్ కాకుండా చూడండి. సమాధానం చెప్పడానికి కూడా ప్రయత్నించండి. ఈరోజు ప్రశ్న, ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి ఇండియన్ ఎవరు? ఈరోజు ప్రత్యేకతలు, బగళాముఖి జయంతి. 2001 ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడిగా డెన్నిస్ టిటో గారు చరిత్రలో నిలిచారు. సినీ నటి సమంతా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు
పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 28 శుక్రవారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి పెద్దల మెప్పు పొందుతారు. వృషభ రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. మిథున రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి అవసరానికి సహాయం చేస్తారు. సింహ రాశి అవసరానికి కావలసిన లేదా రావలసిన ధనం అందుతుంది. కన్యా రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. తులా రాశి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనస్సు రాశి శాంతంగా ఉండాలి. మకర రాశి పెండింగ్ లో ఉన్న పనుల్లో కదలిక వస్తుంది. కుంభరాశి చేపట్టిన పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు. మీన రాశి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.